దాదాపు 5 సంవత్సరాల క్రితం పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామంలోని 10వ వార్డ్ ఎస్సీ కాలనీలో గల 2 వీధులను పెద్దపల్లి మున్సిపల్లో విలీనం చేయడంతో ఈ 2 వీధులలో నివసిస్తున్న ప్రజలు అభివృద్ధికి నియోజుకోవడం లేదు. తమ 2 వీధులను పెద్దబొంకూరు గ్రామ పంచాయతీలోనే విలీనం చేయాలని, అప్పుడే తమ వీధులలో అభివృద్ధి సాధ్యమవుతుందని స్థానిక ఎస్సీ కాలనీ వాసులు, సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులను కోరుకున్నారు. అభివృద్ధికి నోచుకొని 2 వీధుల గురించి సిటీ న్యూస్ లో ప్రత్యేక కథనం. ఈ మేరకు మిట్టపల్లి శ్రీనివాస్, తగరం అనిల్, కలవేన రవి ముదిరాజ్, తగరం నరసయ్య, తగరం స్వరూప, తగరం కనకమ్మ తదితరులు సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ తమ ఆవేదన వెలిబుచ్చారు. దాదాపు 5 సంవత్సరాల క్రితం పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామంలోని 10వ వార్డ్ ఎస్సీ కాలనీలో గల 2 వీధులను పెద్దపల్లి మున్సిపల్లో విలీనం చేయడంతో ఈ 2 వీధులలో నివసిస్తున్న ప్రజలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. తమ 2 వీధులను పెద్దబొంకూరు గ్రామ పంచాయతీలోనే విలీనం చేయాలని, అప్పుడే తమ వీధులలో అభివృద్ధి సాధ్యమవుతుందని స్థానిక ఎస్సీ కాలనీవాసులు, సంబంధిత ప్రజా ప్రతినిధులు అధికారులను కోరుతున్నారు. అభివృద్ధికి నోచుకొని 2 వీధుల గురించి సిటీ న్యూస్ లో ప్రత్యేక కథనం. ఈ మేరకు మిట్టపల్లి శ్రీనివాస్, తగరం అనిల్, కలవేన రవి ముదిరాజ్, తగరం నర్సయ్య, తగరం స్వరూప, తగరం కనకమ్మ తదితరులు సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ తమ ఆవేదన వెలిబుచ్చారు. దాదాపు 5 సంవత్సరాల క్రితం గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల 2 వీధులను పెద్దపల్లి మున్సిపల్లో విలీనం చేయడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం లేదని, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ తమ 2 వీధులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేసిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం తమ 2 వీధులలో ప్రజా ప్రతినిధులు అధికారులు ఎవరూ చేపట్టలేదని అన్నారు. పంచాయతీ కార్యదర్శిని ఎప్పుడైనా రిక్వెస్ట్ చేస్తేనే తమ 2 వీధులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఈ 2 వీధులలో దాదాపు 40 కుటుంబాల వారు నివసిస్తున్నారని తెలిపారు. ఇకనైనా ఎమ్మెల్యే విజయ రమణారావు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ పట్టించుకుని ఎస్సీ కాలనీలో గల తమ 2 వీధులను వెంటనే పెద్దబొంకూరు గ్రామ పంచాయతీలో విలీనం చేయాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మా సిటీ న్యూస్ ప్రతినిధి పెరక రమేష్తో వారు ఇంకేమీ మాట్లాడారు, వారి మాటలునే విందాం. పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్నాం. ఎస్సీ కాలనీలో ఒకసారి పరిశీలిస్తే మాత్రం ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి 2 వీధులను దాదాపు 5 సంవత్సరాల క్రితం పెద్దపల్లి మున్సిపల్లో విలీనం చేయడంతో ఇక్కడ అభివృద్ధికి నోచుకోవడం లేదని చెప్పి స్థానిక ఎస్సీ కాలనీ వాసులు మరి ఆందోళన వ్యక్తం చేస్తున్న వైనం మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి వారు మనతో పాటు ఇక్కడే ఉన్నారు, వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి శ్రీనివాస్ గారు, అంటే ఎస్సీ కాలనీలో డెవలప్మెంట్ కాలే కావడం లేదనే ఆరోపణల లేకుంటే వాదనలు వినిపిస్తున్నాయి, దీన్ని మీరు ఏమంటారు? ఇది పెద్దబొంకూరు గ్రామ పంచాయతీలో ఉండే ఈ 4 సంవత్సరాలు దాటింది, మున్సిపాలిటీలో కలుపుకున్నారు. ఒక 40 కుటుంబాలు మున్సిపాలిటీలో కలపడం వల్ల ఇక గ్రామ పంచాయతీ వాళ్ళు దీని మీద ఎటువంటి ఫోకస్ చేయడం లేదు. ప్లస్ మళ్ళీ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడ చెత్తబండి కూడా తీసుకెళ్ళిపోవడానికి రావడం లేదు. ఇక్కడ శానిటైజర్ చేయట్లేదు, మోరీలు క్లీన్ చేయట్లేదు. మళ్ళీ దోమలకు మందు కూడా మరి వాళ్ళు ఎటువంటి ప్రొవైడ్ చేయడం లేదు. అంటే పెద్దపల్లిలో ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసర్ కానీ కమిషనర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి 40 కుటుంబాల ప్రజలకు మరి ఏదైతే సౌకర్యవంతంగా చేకూర్చాలని ఉన్నాయో అది ఎటువంటిది లేకుండా పాపం మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులను మరి బాగా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఇటు గ్రామ పంచాయతీ కాకుండా అటు మున్సిపాలిటీ పరిధి కాకుండా ఎటుగాని పక్షంలో ఏదో ఎడారిలో ఉన్నట్టు భావించే తత్వాన్ని వీళ్ళు ఈరోజు అనుభవించడం పరిస్థితి దారుణం ఇది. మీరు చెప్పండి అనిల్ గారు, అంటే ఇప్పుడు ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి 2 వార్డులను కూడా మున్సిపల్లో విలీనం చేసి దాదాపు 5 సంవత్సరాలు కావస్తుంది, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా లేదా? ఇక్కడ పారిశుద్ధ్య కార్యం అది నిర్వహించలేరు. అది ఎప్పుడన్నా మేము రిక్వెస్ట్ చేస్తే పెద్దబొంకూరు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఒక్కసారి అట్లా ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది.
మళ్ళీ మేము పోయి మళ్ళీ మేము అడుగుతూనే ఏదో అట్లా పంపించి పట్టి పట్టినట్టు అది చేస్తారు. మున్సిపాలిటీ అయితే మొత్తానికే పట్టించుకుంటలేదు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాది పెద్ద బొంకూరు, ఈ గ్రామం ఎప్పటి నుంచో మేము ఇక్కడనే. ఇంకొకటి చెప్పండి అంటే అనిల్ గారు, అంటే ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ఉంటారు, తర్వాత కౌన్సిలర్ గారు ఉంటారు, ఎప్పుడైనా మీరు వారిని కలిసి మీ సమస్య చెప్పారా? సమస్య ఎమ్మెల్యే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని పోయినాం. మీరు ఈ ప్లాట్లు రేట్లు ఎక్కువ పెరగాలి, మీకు మున్సిపాలిటీలో కలవద్దా అయిదు అని చెప్పేసి మాకు అప్పుడున్న ఎమ్మెల్యే కూడా మమ్మల్ని బెదిరించి పంపించిండు. కానీ మరి మీ బాధ ఏంటిది, ఈ పదిళ్ళను కలిపితే ఎట్లా అని మమ్మల్ని పట్టించుకుంటే నాదుడు లేడు. అది మేము విసిగి చెంది ఇక్కడ మేము ఆఫీసర్ల దగ్గరికి పోతే ఇక్కడ బలహీనులం అంతా అంతా భయపడి ఎవరు కూడా పోలేని పరిస్థితి. ఎప్పుడో నాటు వంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఇట్లా అడుగుతారు తప్పించి వాళ్ళు పెడితే తింటారు, లేకుంటే లేదు. అంటే అంత భయాందోళనల ఈ మా మేము ఇక్కడ బతుకుతున్నాం. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు దాదాపు ఎన్ని కుటుంబాల వారు ఇక్కడ ఉంటారు 2000లో? దాదాపు ఏం కావాలనుకుంటారు? మాకేం లేదు, మా రెండు వాడలను తీసి, మా రెండు వాడలు ఉన్నాయి, రెండు లైన్లు అవి మా విలేజ్లో కలపాలి. మాకు విలేజ్ తరఫున పని కావాలి. మా రెండు వాడ రెండు లైన్లను కూడా మా విలేజ్ తరఫున మా సర్పంచ్ కానీ మా విలేజ్ తరఫున వాళ్ళే పట్టించుకోవాలి. మాకు మున్సిపాలిటీ మాకు అవసరం లేదు. అంత ఎవరికి చెప్పినా కూడా, అంతకుముందు మాధవ్ మేడం చెప్పినా కూడా ఆమె ఏం పట్టించుకోలేదు. ఇక్కడ ఆమె ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ లైన్కు సీసీ రోడ్ వచ్చింది, ఆ లైన్కు వచ్చింది అని చెప్పేసి 5-6 సార్లు వచ్చి కూడా చెప్పింది. కానీ ఆమె ఇప్పటివరకు అయితే చేసింది ఏమి లేదు. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కూడా విలీనమై 5 సంవత్సరాలు అవుతుందని మీరే చెప్తున్నారు. మరి అటువంటి అప్పుడు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ఉంటారు, కౌన్సిలర్ గారు ఉంటారు, చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని మీరే అంటున్నారు. ఒకవేళ మరి జీపీలో కలవకుంటే అప్పుడు మీ పరిస్థితి? జీపీలో కలవకుండా మేము ఇట్లనే చెత్తల పంటి రోడ్ల పంటి ఇట్లా నడుచుకుంటూ పోతాం. ముళ్ళకి వెళ్ళి కానీ బురదలకి వెళ్ళి కానీ వాళ్ళు పట్టించుకోరు. ఈ రెండు లైన్ల కోసం మున్సిపల్ వాళ్ళు ఇక్కడికి రారు. అది మున్సిపల్ కలిసిందని చెప్పేసి వీళ్ళు మమ్మల్ని పట్టించుకోరు. అంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా సమీపంలో, అంటే జిల్లా కేంద్రానికి దగ్గరలోనే ఉన్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి చెప్పి కూడా మీ సమస్యను చెప్పి మీరు సాల్వ్ చేసుకోలేరా? ఇప్పటికే చెప్పుకోవచ్చు, కానీ ఎవరి పని వాళ్ళకే పోతాం. రెండు వాళ్ళకు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరని ఎవరి పని వాళ్ళ ఊట్ల మేము కొంచెం అంటే అనుకూలంగా మేము అనుకూలించలేదు అన్నట్టు. ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం, మేమిద్దరం మాట్లాడుకుని పోదాం అనుకుంటాం. 10 మందిని పొద్దున మాట్లాడుకుంటాం, మేము పనికి పోతున్నాం, రేపు పోదామంటే రేపు పోదామన్నట్టుగా అట్లేం పోతుంది. అందుకనే మా మున్సిపాలిటీ ఇప్పుడు ఈ వాడైతే ఏది కలిపారో మా విలేజ్లో కలిపితే మా విలేజ్ వాళ్ళు మంచిగా పట్టించుకుంటారు, మాకు అంత అనుకూలంగా జరుగుతుంది. అంటే మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి రెండు వాడలను జీపీలో కలిపితేనే మాకు డెవలప్మెంట్ అవుతుంది అని మీరు అంటున్నారు? ఖచ్చితంగా అంతేనా? ఖచ్చితంగా అవుతుంది, 100% మాకు విలేజ్ తరఫున అయితేనే మాకు ఈ డెవలప్మెంట్ అవుతుంది. మున్సిపల్ పడితే కాదు, మమ్మల్ని పట్టించుకోరు, ఈ రెండు వాళ్ళ కోసం వాళ్ళు ఎవరు రారు. మేమంత దూరం పోదాం. కొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి చిన్నపిల్లలు ఉన్నారు, ఒక్కరోజు వచ్చి అల్లిత్తలేరు, కింద దోమల మందు కొడతలేరు, నీళ్లు పోతలేవు. మాకు మేము లొల్లులు పెట్టుకుంటున్నాం, జవడాలు పెట్టుకుంటున్నాము, తిట్టుకుంటున్నాం. ఇళ్ళకెళ్ళి బురదలకెళ్ళే నడుచుడు అవుతాను. ఒక్కలన్న మరి వచ్చి అయ్యో వీళ్ళ పరిష్కారం ఏంది, మరి వీళ్ళని కొద్దిగా చూస్తాము అని అనేటోళ్ళు అయితే ఇవ్వలేరు సార్. అవునమ్మా, ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం ఈ రెండు వీధులను మున్సిపల్లో కలిపిండు, అప్పుడు మీరు వద్దని చెప్పలేదా? ఇక అప్పుడు చెప్పినాం సారు, మా ఇట్ల ఎందుకు వేసిండ్రు అంటే అన్నారు, అంత అవుతుంది అన్నారు. ఊరు మొత్తము పెద్ద పెళ్ళి కలుతుంది, ఇది పెద్ద పెళ్లి అయిపోతుంది అన్నారు. అన్నారు మమ్మల్ని ఇప్పుడు అడిగి చేసిండ్రు, ఇటు కానోళ్ళమైనా మేము అటు కానోళ్ళమైనా, వీళ్ళు పట్టించుకుంటలేరు, వాళ్ళు పట్టించుకుంటలేరు మమ్మల్ని. అంటే మీరు ప్రధానంగా చెప్పండి అమ్మా, అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలో కలిస్తేనే అభివృద్ధి అవుతుందా, లేకుంటే మున్సిపల్లో ఉంటే అభివృద్ధి అవుతాయని మీరు అనుకుంటారా? ఈ గ్రామ పంచాయతీలో కలిస్తేనే మాకు ఏదన్నా ఒక న్యాయం జరుగుతుంది సార్. మాకు మంచిగా అవుతుంది, రోడ్లు కావాలి, మా నారీలు మంచిగా కావాలి, మేము అందరి లెక్క డైలాప్ కావాలి. ఊళ్ళే రోడ్లు అయినాయి, మాకు ఏ రోడ్డు కాలేదు. ఇటు కాలే అటు కాలే బురదలే నడుతున్నాం సార్. మాకు మంచిగా కావాలి మా వాడలు రెండు. మీరు కూడా చెప్పండి, ఇదే గ్రామానికి చెందిన మీరు, ఇక్కడ ఉన్న పరిస్థితిని మీరు గమనిస్తున్నారు కదా, డెవలప్మెంట్ జరుగుతలని ఇక్కడ స్థానికులు అంటున్నారు, మీరేమంటారు? నేను ఏంటంటే ఈ రెండు వాడలనే తీసి ఆడ మున్సిపాలిటీ వేసారు. ఈ మున్సిపాలిటీ వేసుడు కంటే వీళ్ళకి ఏం అభివృద్ధి చెందలేదు. ఇక్కడ ఏం డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ దీని కూడా వీళ్ళకు అభివృద్ధి చెందలేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మా గ్రామ పంచాయతీ కలిపినట్టు అయితే ఉంటే వీళ్ళు రోడ్లు కానీ ఏదైనా కూడా అరే అడిగేందుకు కూడా అవకాశం కూడా ఉంటుంది. ఏమైనా సమస్య వచ్చినా కూడా వీళ్ళు ఎక్కడో మున్సిపాలిటీ పోయి అడిగే అర్హత వీళ్ళకి లేదు, పోతలేరు కూడా. వీళ్ళు పోయి భయపడతారు, ఎందుకంటే వాళ్ళు అక్కడ పోయి ఎంత దూరం పోయి మనం ఏం అడుగుతాం, ఏం చేయాలన్నట్టు కూడా వీళ్ళకు ఉండదు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే కూడా వీళ్ళు గరీబులు. ఇప్పుడు పర్మిషన్ కావాలంటే కూడా వాళ్ళకి తీసుకోలేని పరిస్థితి కూడా ఉంది వాళ్ళకు. అందుకని మేము ఏమంటున్నామంటే ఈ రెండు ఏరియాలు కూడా గ్రామ పంచాయతీ కలిపితే బాగుంటుందని చెప్పేసి మా కోరిక.
చివరిగా మీరు చెప్పండి శ్రీనివాస్ గారు, అంటే ప్రజాప్రతినిధులు ఉన్నారు, మనకు అధికారులు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, దీన్ని మీరు ఏం కోరుతారు ఇక్కడ డెవలప్మెంట్ కావడానికి, ఇక్కడ సమస్య పరిష్కారం కావడానికి? ఇప్పుడు మేము స్థానిక ఉన్నటువంటి కలెక్టర్ గారిని కానీ మరి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారిని కూడా మేము కూర్చున్నాం. ఇక్కడ ఈ రెండు వార్డులు 40 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో అవి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, మరి మోరీలు కూడా తీయడం లేదు, వీరికి శానిటైజర్ కానీ వాటర్ సౌకర్యం కానీ వీధి లైట్లు కానీ ఇవి కూడా సౌకర్యంగా లేవు. అంటే మున్సిపల్ పరిధిలో ఉన్నందున ఇక్కడ గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు కూడా నిర్లక్ష్యం ధోరణి వివరిస్తున్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నట్లయితే వాళ్ళందరూ వచ్చి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. మళ్ళీ మా ప్రజల అభిప్రాయం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో కలిసినట్లయితే, ఈ గ్రామ పంచాయతీలో కలిస్తే రేపు సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ గ్రామ కార్యదర్శిని కానీ ఉన్న స్థానిక అధికారులను కూడా నిలదీసేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే తోటి కుటుంబాలేమో గ్రామ పంచాయతీకి వాళ్ళు శానిటైజర్ అయితే చెట్లు అని నీళ్ళు అని వాళ్ళు పోయి డిమాండ్ చేస్తారు, వాళ్ళు అత్తారు పోతారు పని చేసుకుంటారు. కానీ ఇప్పుడు వీళ్ళేముంది, మీరు ఇక్కడ ఓటే లేదు ఇక్కడ అన్న ప్రజాప్రతినిధులు అంటున్నారు, ఓటే లేదు కదా అనేసరికి వీళ్ళు పాపం నారాజ్ అవుతారు. పాపం ఇప్పుడు వీళ్ళు పోయి 5 కిలోమీటర్ల దూరం పోయి పని పెట్టుకుని రికార్డు దగ్గర ఒక్కడని కుటుంబాలు ఏదో పని చేసుకొని బతికే కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్న మొత్తం సూత అంటే మొత్తం దుమ్ము ధూళి ఇటు మళ్ళీ చెట్లు పొరగలు అవి వల్ల మొత్తం దోమలతో అని ప్రతి కుటుంబంలో కూడా జ్వరంతో బాధన పడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఒకరి నుంచి ఒకటి అంటు రోగం ఇది. అంటే ఇప్పుడు అందరూ దాదాపు గ్రామ పంచాయతీ కూడా నిర్లక్ష్యం చేస్తుంది, ఇటు మున్సిపాలిటీ కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల పాపం ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఉన్న స్థానిక గ్రామ పంచాయతీ పెద్ద బొంకులు ఏదైతే ఉందో ఆ గ్రామ పంచాయతీలో కూడా ఈ రెండు వార్డులు కలిపినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులపైన మనం క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది, స్థానికంగా మనం మాట్లాడే అధికారం ఉంటుంది అని చెప్పేసి మేము స్థానిక కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఈ స్థానిక ఎమ్మెల్యే విజయరామరావు కూడా మేము కోరుతున్నాం. చివరి చెప్పండి అనిల్ గారు, అంటే ఇప్పుడు మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం, మీకు తెలుసా? అంటే ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించలేదు, అధికారులు ఎవరు నిర్వహించలేదు ఆ కార్యక్రమం తెలియదు. మాకు ఈ పెద్ద బొంకుర్కు సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుతలేదు, మున్సిపాలిటీకి సంబంధించిన విషయాలు తెలుతలేదు. గవర్నమెంట్కు పేపర్ స్టేట్మెంట్లు అవ్వటి ఒకటి చదువుకుంటున్నాం, కానీ ఆ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడము ఇప్పుడు గత 4 సంవత్సరాల కింది అవి కనుమరుగైపోయినాయి మా గల్లీలో. చివరికి ఏం కావాలనుకుంటున్నారు మాకు? పెద్ద బొంకూరు గ్రామం లోపల మా యొక్క 40 ఇండ్లను ఇక్కడ దీంట్లో కలపాలి, విలీనం కలపాలి. అప్పుడు పెద్ద బొంకూరు అంతా కలుపుతుందని 40 ఇండ్లను ఆ మున్సిపాలిటీలో నీకు ఎందుకు నేను ఉన్నా అని చెప్పేసి రాజకీయ నాయకులు అన్నారు. ఇప్పుడు ఏ ఒక్క రాజకీయ నాయకులు ఇక్కడికి వస్తలేరు. దాని గురించి మేము చాలా అంటే చాలా అవస్థలు పడుతున్నాం. దయచేసి మీకు సిటీ కేబుల్ యాజమాన్యానికి, కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్న లీడర్లకు, వీళ్ళ అందరికీ, ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం ఏమిటిదంటే 40 కుటుంబాలను ప్రధానంగా పెద్ద బొంకూరు గ్రామ పంచాయతీలో మమ్మల్ని విలీనం చేయాలి. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు ఇక్కడ స్థానికులందరూ కూడా ముక్తకంఠంతో ఏమంటున్నారంటే వారు డిమాండ్ కూడా చేస్తున్నారు. వారు ఏమంటున్నారంటే పెద్ద బొంకూరు గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఈ రెండు వీధులను మున్సిపల్లో కాకుండా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అంటే స్థానిక ఎమ్మెల్యే గారు, తర్వాత జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కౌన్సిలర్ గారు వీరందరూ కూడా పట్టించుకొని వెంటనే ఈ రెండు వార్డులను కూడా మున్సిపల్లో గ్రామ పంచాయతీలో విలీనం చేస్తేనే తమకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి వారు ముక్తకంఠంతో తెలియజేస్తున్నారు, డిమాండ్ కూడా చేస్తున్నారు. పెద్ద బొంకూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ నుంచి కెమెరా పర్సన్ కళ్యాణ్తో పేర్క రమేష్, సిటీ న్యూస్.